हेलो फ्रेंड्स, ఈ వీడియోలో మనం అలోహా ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 1970 యూనివర్సిటీ ఆఫ్ హవాయిలో అలోహా ప్రోటోకాల్ అన్నది ఇన్వెంట్ చేశారు. అలోహా వాజ్ ద ఫస్ట్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అన్నమాట. ద ఒరిజినల్ అలోహా ప్రోటోకాల్ ఆల్సో కమ్ యాజ్ ప్యూర్ అలోహా అని కూడా అంటారు. ఆస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్, ఈ ఫాలోయింగ్ అన్నాయి ఆ ప్యూర్ అలోహాకి ప్రాపర్టీస్. అలోహాలో టూ టైప్స్ ఉన్నాయి, ప్యూర్ అలోహా అలోహా అండ్ స్లాటెడ్ అలోహా. ఇప్పుడు ఫస్ట్ ప్యూర్ అలోహా గురించి డిస్కస్ చేద్దాం. దాని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే, ఆల్ స్టేషన్స్ షేర్స్ ఏ కామన్ రేడియో ఛానల్ ఆర్ మీడియం ఫర్ ఫ్రేమ్ ట్రాన్స్మిషన్. దిస్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఫిగర్లో చూపించాడు, సమ్ ఫిగర్లో చూపించాడు సేమ్ ఛానల్ని ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు కిందని. మనం వేరేగా కూడా దాన్ని డ్రా చేసుకోవచ్చు మన కంఫర్టబుల్ లెవెల్ బట్టి. ఈ స్టేషన్ కెన్ ట్రాన్స్మిట్ ఇట్స్ ఫ్రేమ్స్ ఎట్ ఎనీ టైమ్ విత్ నో రిగార్డింగ్ టు ద ట్రాన్స్మిషన్ బై అనదర్ స్టేషన్. స్టేషన్ అన్నది ఎప్పుడైనా ఫ్రేమ్స్ ట్రాన్స్మిట్ చేసేసుకోవచ్చు. అనదర్ స్టేషన్ ఏం చేస్తుంది అన్నది మనకు సంబంధం లేదు, బట్ మనం మాత్రం డేటా అన్నది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ట్రాన్స్మిటింగ్ ద సెండర్ వెయిట్ ఫర్ ద టైమ్ ఈక్వల్ టు రౌండ్ ట్రిప్ టైం. రౌండ్ ట్రిప్ టైం అన్న ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఆ టైం వరకు యూజర్ అండ్ సెండర్ సెండ్ చేసిన సెండర్ ఉంటాడు కదా, వాడు వెయిట్ చేస్తాడు. ఇఫ్ ఎన్ ఎక్నాలజ్మెంట్ ఈజ్ రిసీవ్డ్, ఒకవేళ ఎక్నాలజ్మెంట్ అన్నది రిసీవ్ అయింది అనుకో సెండర్కి, రిసీవర్ దగ్గర నుంచి ఓకే నాకు డేటా వచ్చింది అనేసి ఒక ఎక్నాలజ్మెంట్ వచ్చింది అనుకోండి, ఇట్ మీన్స్ దట్ ద ఫ్రేమ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డెలివరీ అనమాట. ఇఫ్ నో ఎక్నాలజ్మెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ద స్టే ఎజ్యూమ్డ్ ఏ కొలిజన్. స్టేషన్ ఎజ్యూమ్డ్ ఏ కొలిజన్ అండ్ బ్యాక్ ఆఫ్ ఫర్ ఏ టైమ్ ఇంటర్వల్. అక్కడ కొలిజన్ అక్కర్ అయ్యింది అనేసి మన స్టేషన్ సెంటర్ స్టేషన్ ఎజ్యూమ్ చేసుకుంటాడు. ద స్టేషన్ రీట్రాన్స్మిట్ ఇట్స్ ఫ్రేమ్స్ ఆఫ్టర్ దిస్ టైమ్ ఇంటర్వల్. ఇక్కడ బ్యాక్ ఆఫ్ ఫర్ ఏ టైమ్ ఇంటర్వల్ ఉంది కదా, ఆ టైమ్ ఇంటర్వల్ తర్వాత మళ్ళీ ఆ కొలిజన్ అయిన ఫ్రేమ్స్ని రీట్రాన్స్మిట్ చేస్తారు. ప్యూర్ అలోహా సిస్టమ్ బిహేవ్ ఇన్ ఫ్రీ ఫర్ ఆల్ మోడ్స్ సిన్స్ అనదర్ స్టేషన్ మే ఆల్సో స్టార్ట్ ఇట్స్ ట్రాన్స్మిషన్. సిస్టమ్ అనమాట ఫ్రీ, ఎప్పుడైనా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అనదర్ సిస్టమ్ కూడా ఎట్ ఏ టైమ్ ఇక్కడ సెండర్ సెండ్ చేస్తున్నప్పుడు రిసీవర్ కూడా మనకి డేటా సెండ్ చేయొచ్చు. ఇట్స్ ఫ్రేమ్స్ మే కొలైడెడ్ విత్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ స్టేషన్. అలా ట్రాన్స్మిట్ అయినప్పుడు వేరే స్టేషన్ యొక్క డేటా తోటి కొలిజన్ అవ్వచ్చు. ఏ కొలిజన్ కెన్ బి కంప్లీట్ ఆర్ పార్షియల్, కంప్లీట్గా కొలిజన్ అవ్వచ్చు లేదంటే పార్షియల్గా కొలిజన్ అవ్వి సమ్ డేటా ఎరేజ్ అయిపోవచ్చు లేదంటే సమ్ డేటా మిస్ అవ్వచ్చు. ఈవెన్ ఈ ఫ్యూ బిట్స్ ఓవర్ ల్యాప్డ్ ఇన్ ద కొలిజన్ కొలిజన్ ఫ్రేమ్స్ ఆర్ లాస్ట్. ఈవెన్ ఒక 1 or 2 bits కొలిజన్ అయినా కూడా మొత్తం డేటా కొలాప్స్ అయిపోయినట్టు. కొలిజన్ ఆర్ ఫ్రీక్వెన్స్ ఇన్ ప్యూర్ అలోహా సిస్టమ్. ప్యూర్ అలోహా సిస్టమ్లో కొలిజన్ ఫ్రీక్వెంట్గా జరుగుతుందంట. ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యూర్ అలోహా ఈజ్ ఓన్లీ 18.4% మాత్రమే ఎఫిషియన్సీ. ఏ వేరియేషన్ ఇన్ అలోహా వాజ్ ప్రపోజ్డ్ కాల్ ద స్లాటెడ్ అలోహా. ఇందులో కొంచెం వేరియేషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తే దాన్ని స్లాటెడ్ అలోహా అనుకుంటాం. ఇఫ్ ద ట్రాన్స్మిషన్స్ ఆర్ సింక్రొనైజ్డ్, స్లాటెడ్ అలోహాలో ట్రాన్స్మిషన్స్ సింక్రొనైజింగ్గా జరుగుతాయి. ద ఆపరేషన్ ఆఫ్ స్లాటెడ్ అలోహా ఈ సిమిలర్ టు దట్ ఆఫ్ ప్యూర్ అలోహా ద ఫాలోయింగ్ మోడిఫికేషన్స్. ప్యూర్ సేమ్ ప్రాసెస్, సమ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. టైమ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు స్లాట్స్, అక్కడ మనం టైం డివైడ్ చేసుకోలేదు కానీ ఇక్కడ స్లాట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. వన్ స్లాట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టు ట్రాన్స్మిట్ ఏ ఫ్రేమ్. ఒక టైం స్లాట్లో ఒక ఫ్రేమ్ని మాత్రమే మనం ట్రాన్స్మిట్ చేయగలం. ఏ స్టేషన్ కెన్ ట్రాన్స్మిట్ ఇస్ ఫ్రేమ్ ఓన్లీ అట్ ద బిగినింగ్ ఆఫ్ స్లాట్. ఓన్లీ అట్ ద బిగినింగ్ ఆఫ్ స్లాటే మనం ఫ్రేమ్ని ట్రాన్స్మిట్ చేయగలం. ద స్టేషన్ ట్రాన్స్మిట్ ఫ్రేమ్స్ ఇన్ ద ఫస్ట్ స్లాట్ ఆఫ్టర్ ఫ్రేమ్ అరైవల్. ఫ్రేమ్ అరైవ్ అయ్యాక అంటే ట్రాన్స్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాగా అప్పుడు ఫ్రేమ్ ట్రాన్స్మిట్ చేస్తాం. కొలిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ మోర్ దెన్ వన్ ఫ్రేమ్ ఇన్ ఏ టైం స్లాట్. ఒక టైం స్లాట్లో ఒక ఫ్రేమ్ కంటే ఎక్కువ ఫ్రేమ్స్ మనం ట్రాన్స్మిట్ చేసుకోకండి, అక్కడ మనకి కొలిజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ద బ్యాక్ ఆఫ్ పీరియడ్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ స్లాటెడ్ టైం. స్లాటెడ్ టైంతో మల్టిప్లై అవుతుంది బ్యాక్ ఆఫ్ పీరియడ్.
in case of aloha lo ankonde mana ala multiplication jaragadu. Owing to this modification, ee modification cheyadam valla the vernal the interval in which the collision may occur is reduced. Collision jarige chances anni ee reduce ayipoyina anamata. Enta varaku half varaku reduce ayipoyi in slotted aloha, and the performance improved over its pure version. Pure version pure aloha kanta indulo performance increase ayindi. The maximum throughput of slotted aloha is 36.8% varaku increase ayindi, ante half of the performance increase ayindi. సో మనం ప్యూర్ అలోహాతో కంపేర్ చేసుకుంటే స్లాటెడ్ అలోహా అన్నది చాలా అడ్వాంటేజ్ అన్నమాట. అక్కడితో మనకి అలోహా ప్రోటోకాల్స్ అన్నది కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.